portano fa anche il proprio. Mamma. Ma quando prendo l'idea, non lo faccio, io non c'è tenere da non battere niente, tu sia con gli scorni a prova. Mamma. Ma io tengo a me civi, c'è un te, so giù, le clown, c'è un te prova. Mi fa non fare ne prova. Io rinca la porta, so tu, c'è un mato, amici non parlano, sono che vanno prova. Tu, prova. Ma senti, ma sarda. అవును ప్రభా, ఈ శుభోదయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభా, నిన్ను మహిమపరుస్తున్నాను ప్రభా, నిన్ను వ్యక్తపరుస్తున్నాను ప్రభా. నా ప్రభా, సర్వము నీవు ఉన్నందుకు నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా, జీవం అనేది ఆత్మలో క్రీస్తును అనుభవించుట ఆస్వాదించుటకు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నా ప్రభా, మరుగైనది దేవుని వాక్యము యుగములకు తరములకు ప్రభా మరుగు చేయబడిన మర్మం అన్నావు ప్రభా. ఆ మర్మాన్ని ప్రభా మాకు బయలుపరచమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా, ఇట్టు సమయం ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. కృపాస్వామి సంపూర్ణుడుగా మా మధ్యలో ఉన్నందుకు నీకు స్తోత్రములు ప్రభా. ప్రభా, నాలో నీవు, నీలో నేను ప్రభా మిళితమై ప్రభా, ఒక్కొక్కడు ఒక్కరము నా తండ్రి అవయములమై ఉండే భాగ్య ధన్యత దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఒకటో కొరింది 14 23 26 8వ వారం 5వ రోజు 1 కొరింథీ 14:23-26 సంఘమంతయు ఏకముగా కూడినప్పుడల్లా సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? అదే మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు కీర్తన పాడవలననియు, మరి ఒకడు బోధింపవలననియు, మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలననియు, మరి ఒకడు భాషతో మాట్లాడవలనని ఉన్నాడు, మరి ఒకడు అర్థం చెప్పవలనని ఉన్నాడు. సరే, సమస్తం నిర్మాణాభివృద్ధి కలుగుటకై జరగనీయుడి. చదవండి బ్రదర్, ఇంకోసారి బ్రదర్ సరన్ ఒకళ్ళు చదవండి ఇంకోటి ఇంకోసారి. 1 కొరింథీ 14:23 సంఘమంతయు ఏకముగా కూడి వచ్చినప్పుడల్లా. హల్లెలూయా. 26వ వచనం సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు కీర్తన పాడవలనని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలనని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలనని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడవలనని ఉన్నాడు, మరి ఒకడు అర్థము చెప్పవలనని ఉన్నాడు. సరే, సమస్తమును నిర్మాణాభివృద్ధి కలుగుటకై జరుగనీయుడి. ఈ చివరి పదం ప్రేరి చేద్దాం. సరే, సమస్తమును నిర్మాణాభివృద్ధి కలుగుటకై, హల్లెలూయా, సమస్తమును నిర్మాణాభివృద్ధి కలుగుటకై జరుగనీయుడి. సమస్తమ నిర్మాణాభివృద్ధి కలుగుటకై జరగనీయుడి. సమస్త నిర్మాణాభివృద్ధి కలుగుటకై జరగనీయుడి. ఓ, సమస్తము నిర్మాణాభివృద్ధి జరుగుటకై సమస్తము నిర్మాణాభివృద్ధికై హల్లెలూయా. అవును ప్రభా, అన్ని కూడా సమస్తము ప్రభ నిర్మాణము కొరకు అయి ఉన్నదని ప్రభ, నిర్మాణము కొరకు మరియు అభివృద్ధి కొరకు ప్రభ, నిర్మాణ అభివృద్ధి కొరకు అయి ఉన్నది అని ప్రభ చేసిన ప్రభ, ఓ నిర్మాణంగా వెళ్తుందా లేకపోతే పడవేస్తుందా అని దేవంతో మాట్లాడడానికి వందనాలు. ఈ యొక్క పనుల ద్వారా వృద్ధి అయ్యామా లేకపోతే అట్లాగే ఉండిపోయామా అని మాటను పట్టుకొని నీకు వందనాలు ప్రభ. ఎన్ని సంవత్సరాలైనా నిర్మాణం జరగక, ఓ ప్రభ వృద్ధి జరగకపోతే ప్రభ అది సంఘములో ఉన్న దేవో తండ్రి మరి లోటు అయి ఉన్నదని మరొకసారి జ్ఞాపకం చేసినందుకు మీరు మాతో సూటిగా మాట్లాడుతున్నందుకు వందనాలు ప్రభ. నేను ఏమి చేసినా అది నిర్మాణం కొరకు, సహోదరుల మధ్యన ఐక్యత కొరకు ప్రభ. ఓ, అదే విధంగా ప్రభ అభివృద్ధి కొరకు అయి ఉన్నదని ప్రభ, విస్తరించడానికి మాకు సహాయం చేయండి ప్రభ. సంఘమంతయు ఏకముగా, ఓ సంఘమంతయు ఏకముగా,
కూడి వచ్చినప్పుడల్లా సంఘమంతా ఏకముగా కూడి వచ్చినప్పుడల్లా యేసు ప్రభా సంఘమంతయు ఏకముగా కూడి వచ్చినప్పుడల్లా ప్రభా సంఘమంతా ఏకముగా కూడి రావటానికి ఒక నూతన పురుషునిగా చేయబట్టని సహాయం చేయండి ప్రభా. ఓ యేసు మా ప్రభా హల్లెలూయా ఏకముగా కూడినప్పుడల్లా సంఘం అంటే మేమే ప్రభా సమకూర్పిన సంఘం సంఘంగా ఏకంగా ఏకత్వంలో కనిపించిన విధానం బట్టి నీకే స్తుతియాగం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఓ ప్రభా చిన్న చదువుదా ఆత్మ సంబంధమైన వరములను సాధకం చేయటం ద్వారా క్షేమాభివృద్ధి కలుగు చేయుట కొరకు సమావేశం అన్నది కలదు. ఒకటో కొరింది 14:26-35 ఈ రకమైన సమావేశంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఒక ప్రత్యేకమైన పనిని చేయుటకు కలిగి ఉండము. ఓ ప్రభువా ఈ సమావేశంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఒక ప్రత్యేకమైన పనిని చేయుటకు కలిగి ఉండము, కానీ ప్రతి ఒక్కరు ఆత్మ సంబంధమైన వరములను సాధకము చేయదురు. ప్రతి ఒక్కరు ఇతరులను నిర్మించటం మరియు ఆధ్యాత్మిక వికాసము కలిగించటం అనే గురితో పావులు పంపులు కలిగి ఉందరు. మొదటి కొరింథీయులు 14:26 ఆత్మ సంబంధమైన వరములను సాధకము చేయటం ద్వారా క్షేమాభివృద్ధి కలుగు చేయుట కొరకు సమావేశము కలిగి ఉండుట అన్నది పరస్పరత్వమందున్న కూడికై ఉన్నదని సూచిస్తుంది. ఒకటో కొరింథీయులకు 14:26 వలనని అనునది 5 సార్లు ఉపయోగించారు. వలనని అనేది 14:26 ఈ పదాన్ని 26 వలనని అనేది 5 సార్లు ఉపయోగించారు. ఇది గ్రీకు పదం ఎకో యొక్క అనువాదం. ఇది అనేక అర్థాలతో విస్తృతంగా ఉపయోగించబడే పదం. వీటిలో 3 ప్రధానమైనవి. 1 కలిగి ఉండటం, కలిగి ఉండి ఒక నిర్దిష్ట విషయాన్ని కలిగి ఉండట. 2 ఆస్వాదన కొరకు ఒక నిర్దిష్ట విషయాన్ని కలిగి ఉండట. 3 ఒక పనిని అంటే విషయాన్ని చేయడానికి విధానం లేదా శక్తిని కలిగి ఉండట. మొదటి 2 అర్థాలు ఈ వచనంలో పేర్కొనబడిన 5 విషయాల్లో మొదటి 3 విషయాలకు అన్వయించాలి. కీర్తన బోధ ప్రత్యక్షత మరి చివరి రెండింటికి 3 అర్థం భాష మరియు భాషకు అర్థం చెప్పుట. ఇది మన సంఘ కూటమునకు వచ్చినప్పుడు మనం ఇతరులతో పంచుకోవటానికి ప్రభువుకు చెందిన కొంతైనా తప్ప కలిగి ఉండాలి. ఇది ప్రభువును స్తుతించడానికి ఒక కీర్తన కలిగి ఉండటం, ఇతరులకు ఆధ్యాత్మిక వికాసం కలిగి ఉండటానికి పోషించడానికి క్రీస్తు యొక్క ఐశ్వర్యాలను పరిచయం చేయనట్లు బోధను కలిగి ఉండటం దేవుని మర్మంగా ఉన్న క్రీస్తును మరి క్రీస్తు మర్మంగా ఉన్న సంఘమును గురించి దేవుని నిత్యమైన ఉద్దేశం సంబంధించిన దర్శనాలను ఇవ్వటానికి ప్రత్యక్షను కలిగి ఉండటం, క్రీస్తును తెలుసుకొని అంగీకరించినట్లు విశ్వాసులకు సంకేతముగా ఉన్న భాషను కలిగి ఉండటం లేదా క్రీస్తు మరి ఆయన దేహమునకు సంబంధించము అర్థమయ్యేలా చేయటానికి ఆ భాష యొక్క అర్థము వివరించడానికి సూచిస్తున్నది. ఓ ప్రభువా చదవండి గారు అక్కడి నుంచి చాలా ఉంది. కూటమునకు రాకమునకు ప్రభువు నుండి మరియు ప్రభువునకు చెందిన ఇలాంటి విషయాలతో మనల్ని మనం కూడుకొనుట కొరకు ముందుగానే సిద్ధపడి ఉండాలి. అది ఆయనను గూర్చిన మన అనుభవం ద్వారానైనా లేదా ఆయన వాక్యాన్ని ఆస్వాదించడం ద్వారానైనా ప్రార్థనలో ఆయనతో సహవాసం ద్వారానైనా ప్రభువునకు చెందినది లేదా ప్రభువునకు సంబంధించిన ఏదో కొంతైనను కలిగి ఉండి మనం సిద్ధపడి రావాలి. కూటములలోనికి వచ్చిన తరువాత
మనం ప్రేరేపణ కొరకు వేచి ఉండకూడదు, వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఆత్మను మనం సాధకం చేయాలి. మరియు ప్రభువునకు ఆయన మహిమ సంతృప్తి కొరకు మరియు పరిశుద్ధులకు వారి ప్రయోజనార్థం నిమిత్తం అనగా వెలిగింపబడుటకు, పోషింపబడుటకు, నిర్మించబడుటకు మనం సిద్ధపడిన దానిని సమర్పించినట్లు విధిని నిర్వహించుటకు తర్ఫీదు పొందిన మన మనస్సును ఉపయోగించాలి. పరస్పరత్వమందున్న ఈ కూటాన్ని ప్రాచీన కాలంలో వర్ణశాలల పండుగతో పోల్చవచ్చు, ఈ పండుగలో ఇస్రాయేలీలు మంచి దేశం యొక్క ఉత్పత్తులను తీసుకుని వచ్చేవారు. ఇది ఆయన ఆస్వాదనార్థం. ప్రభువుకు మరియు ప్రభువుతో పాటు ఒకరితోనూ సహవాసమునందు పరస్పరంగా పాలొందుట కొరకు ఆ దేశమందు వారు శ్రమించిన దాని నుండి పండించిన పంటను పండుగకు తెచ్చేవారు. మన మంచి దేశంలో ఉన్న దేశంపై మనం శ్రమించాలి. మనం సంఘ కూటములో సమర్పించడానికి ఆయన ఐశ్వర్యాల నుండి కొంత ఉత్పత్తిని అయినా కలిగి ఉండాలి. ఈ విధంగా సంఘ కూటం అన్నది పరిశుద్ధులు మరియు సంఘం నిర్మించబడ్డ కొరకు దేవుని ఎదుట దేవునితో ఒకరి తర్వాత ఒకరు అందరూ పంచుకోవడం ద్వారా తన ఐశ్వర్యాలందు ఉన్న క్రీస్తు యొక్క ప్రదర్శన అయి మరి క్రీస్తుని కూర్చిన పరస్పర ఆస్వాదమై ఉన్నది. క్రొత్త నిబంధన ప్రకారం సంఘ కూటము అన్నది పూర్తిగా పరస్పరత్వం అందున్న కూటము. విధిని నిర్వహించేవారు ఒకరు లేదా కొద్ది మంది మాత్రమే లేరు. దీనికి విరుద్ధంగా అందరూ పరస్పరత్వమునందు పనిచేయుదురు. ఎబ్రీలకు 10:25 మనం కూటాలకు దూరంగా ఉండకూడదు. హల్లెలూయా. మనము కూటాలకు దూరంగా ఉండకూడదు, కానీ ఒకరినొకడు హెచ్చరించుకోవాలని ప్రోత్సహిస్తుంది. వైయక్తికత కాదు, కానీ పరస్పరము ప్రబలముగా చెందాలి. కాబట్టి సరైన సంఘకూటం రెండు విషయాల్లో అద్వితీయంగా ఉండాలి. పరస్పరతలోను మరియు మాట్లాడటలోను, అనగా యథార్థమైన అనుకూలమైన పోషించే ఆధ్యాత్మిక వికాసం కలిగించే మాటలు మాట్లాడటం. ప్రతి పరిశుద్ధుడు క్రీస్తుని గురించి మాట్లాడటానికి, క్రీస్తు కొరకు మాట్లాడటానికి, క్రీస్తుని మాట్లాడటానికి సమాన హక్కును మరియు అవకాశాన్ని తప్పక కలిగి ఉండాలి. ఓ, సమాన హక్కును మరియు అవకాశాన్ని తప్పక కలిగి ఉండాలి. ఓ జీసస్, నాకు అర్థమైంది ఏంటంటే ప్రభు నాకు ఇచ్చింది ఈ వాక్యంలో నిజంగా కింద ఈ పైన ఇచ్చారు కదా, సంగమంతి ఏకంగా కూడి రావాలనేది ఒకటి నాకు తాగబడింది. దాన్ని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మనందరం కూడి రావాలి, ఎందుకంటే ఈ ఈ భూమి మీద మనకి చాలా మిక్కిలి ఇలువైంది. నిజంగా దినాన మధ్యలోని మరి ఆ మిక్కిలి ఇలువైన అత్రబూటి జటామాంసి అత్రబూటి తీసుకొచ్చినట్టుగా ప్రస్తుతం తన హృదయమే పగలగొట్టింది. బుద్ధికి సాదృశ్యం పూర్తిగా అర్పించేసింది. ఈ భూమి మీద మనకు మిక్కిలి ఇలువైంది, సంఘజీవనం వచ్చింది. హల్లెలూయా. ఇది ఎంత ఇలువైందంటే అసలు మన ఊహలు కూడా అందని విషయం ఇది. నిజంగా ఒకప్పుడు ఉన్నాము, ఎక్కడెక్కడున్నా అయ్యే గొప్ప అనుకున్నాం, అయ్యే ఉన్నతం అనుకున్నాం. కానీ ఈ రోజున తెలియకపోతే మనకి తెలియదు అయ్యే గొప్ప అనుకున్నాం. కానీ ఇప్పుడు మనం అసలు తెలుసుకున్నది గొప్పది. నిజంగా ఆశ్చర్యం. మొన్న అబ్రహం బెదరు మనకు ఒక మాట చెప్పాడు. మనకు ఏంటంటే భారం బాధ్యత అన్న రోజు అబ్రహం బెదరు ఒక మాట మాట్లాడారు ఏంటంటే, నిజంగా విషయాలు అసలు ఎవరు తెలుస్తే బయట భారానికి బాధ్యతగా అసలు మన డినామినేషన్ అర్థం తెలుసు దానికి. అసలు ఇప్పుడు భారంతో బాధ్యత ఉండి పనిచేస్తే చివరికి మనుషులు పడిపోతారు రాయబడింది ద్వితీయ ఉపదేశ కాండంలో. వచ్చిన ఇచ్చాడు అక్కడ మన ఉద్యోగం. బాధ్యత పనిచేస్తే నిలబడలేరు, పడిపోతారు. ఎందుకంటే వారిలో స్వయం ఒక్క జీవనం అణగారిపోదు. ఈ బాధ్యత కలిగిన వాళ్ళకి అది అణగారిపోయింది, ఎంత కారిపోయింది అంత తృప్తినిచ్చింది. ఈ విషయం బయట ఎవరు తెలియదు కదా. నిజంగా విషయాలు మన దగ్గరికి వచ్చినందుకు మనం ఎంతగానో
గుర్తించాలి. చివరి మాట ఏమన్నా అంటే, ఈ మాట నాకు చాలా తాగుపడింది, ప్రతి పరిశుద్ధుడు క్రీస్తుని గురించి మాట్లాడటం, క్రీస్తు కొరకు మాట్లాడటం, క్రీస్తుని మాట్లాడడానికి సమాన హక్కును మరో అవకాశం తప్పక కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నా అంటే సమాన హక్కును మరి అవకాశాన్ని తప్పక కలిగి ఉండాలి. వాస్తవంగా అందరికి సమాన హక్కుని ఇవ్వాల, అందరినీ మనం ప్రేమించాల, అందరినీ మనం వాస్తవంగా వారిని పరామర్శించాల. నేను చెప్పిన రీతిగా అందరి దగ్గరికి వెళ్ళాలి. మనం ఏదో చేస్తున్నామని మళ్ళీ మనల్ని మనం గొప్ప చేసుకోకుండా వాళ్ళ సమాన హక్కును మనం కలిగించాలి. వాళ్ళకి ఏ అడ్డంకు లేకుండా ఒక ప్రేమ విషయంలో తప్ప దేని విషయంలో మనం అచ్చి ఉండకూడదు అనే మాట నాకు తెలుసు. ఒక ప్రేమ విషయంలో తప్ప దేని విషయంలో అచ్చి ఉండకూడదు అంటే అన్నింటిలో వాళ్ళ సమాన హక్కును మనం కలిగించాల. ఇక అన్నింటిలో కలిగించాల అని మనం ప్రేమించినప్పటికైనా సమాన హక్కు కలిగించకపోతే దానికి కొంత కొరత ఉంటది. కొంత దానికి మనం దేవునికి లెక్క చెప్పే విషయం కూడా ఉంటది. ఇక్కడ నేను చూసినప్పుడు కొత్త నిబంధన ప్రకారం సంఘ కూటమి అన్నది పూర్తిగా పరస్పర సంబంధం కూటమి. ఇది నిర్వహించే వారు ఒకరు లేదా కొద్ది మంది మాత్రమే లేరు. దీనికి విరోధంగా అందరూ పరస్పర సంబంధం పనిచేయదు. ఇది నిర్వహించడానికి ఒకరు కాదు, కొద్ది మంది కాదు, అందరూ పరస్పరాత్మనందు పనిచేయదు. ఏప్రిల్ 10-25లో మనం కూటాలకు దూరంగా ఉండకూడదు, కానీ ఒకరినొకరు హెచ్చరించుకోవాలని ప్రోత్సహిస్తుంది. వైకిక్తత కాదు, కానీ పరస్పరత్వము ప్రబలము చెందాలి. ఓ ఎస్ ప్రభా, ప్రబలం చెందాలి, ప్రోత్సహిస్తుంది. కాబట్టి సరైన సంఘ కూటం రెండు విషయాలు అద్వితీయంగా ఉండాలి. పరస్పరత్వంలోను మరి మాట్లాడటంలోను మనకు యథార్థమైన అనుకూలమైన పోషించే ఆధ్యాత్మిక వికాసం కలిగించే మాటలు మాట్లాడటం, ప్రతి పరిశుద్ధుడు క్రీస్తుని గురించి మాట్లాడటానికి, క్రీస్తు కొరకు మాట్లాడటానికి, క్రీస్తునే మాట్లాడటానికి సమాన హక్కును మరి అవకాశాన్ని తప్పక కలిగి ఉండాలి. ప్రయోజనాల హరిలు ఇంకో మాట చెప్పాడు, నువ్వు సంఘ కూటానికి వచ్చినప్పుడు నీకు ప్రేరేపణ వచ్చిందాక ఆగటానికి లేదు, నువ్వు సిద్ధపడే రావాలి. నువ్వు మాట్లాడటానికి ప్రభు ఇచ్చిన దాన్ని పొందుకొని రావాలనే విషయం కూడా నాకు తాకబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కృత నిబంధన ప్రకారం సంఘ కూటం అన్నది పూర్తిగా పరస్పరత్వం అంటున్న కూటము. పరస్పరం అంటే నాకు ఇస్తావు, నేను ఇస్తాను. పరస్పరం అంటే ఒకరినొకరు పరస్పరం అన్నది ఒకరినొకరు ఇచ్చి పుచ్చుకోవడాన్ని పరస్పరం అంటారు. ఈ కృత నిబంధన కాలంలో సంఘ కూటం అనేది అట్లా ఉండాలన్నమాట. ఏంటి ఇచ్చి పుచ్చుకునేది అంటే, మంచి భూమిలో పండించిన పంట. మంచి భూమి అంటే క్రీస్తే, క్రీస్తే మంచి భూమిగా ఉన్నాడు. మంచి భూమికి వాస్తవికత క్రీస్తే. మన మన యొక్క ఆత్మీయ అనుభవాలు అనేవి ప్రభువుతో మనకున్న అనుభవాలు, సమిష్టిగా మనం వాక్యంతో ఏమైతే ఎంజాయ్ చేసామో అవన్నీ ఆ అనుభవాలని సంఘ కూటమిలో పంచుకోవాలన్నమాట. అలా పంచుకున్నప్పుడు ఏమైందంటే ఆ యొక్క పంచుకున్న ఐశ్వర్యాలలో క్రీస్తు ఉంటాడు. మనం మనం ఏం పంచుకుంటాం, వాక్యం పంచుకుంటా ఉంటాం, మన అనుభవాలు పంచుకుంటాం, దేవునితో మన అనుభవాలు, వాటిలో క్రీస్తు ఉంటాడు. ఆ క్రీస్తే ప్రదర్శనగా ఉంటాడు. ప్రదర్శన అంటే ఏంటంటే ఎగ్జిబిషన్. ఎగ్జిబిషన్కి ఎందుకు వెళ్తాం మనం, అక్కడ కొత్త కొత్త విషయాలు చూస్తూ ఉంటాం. అన్ని ఆశ్చర్యపరిచే విషయాలే ఉంటాయి అక్కడ ఎగ్జిబిషన్ లో. బోరు కొట్టే విషయాలు ఉండవు, అన్ని ఆశ్చర్యంగా అద్భుతంగా ఉంటాయి. అట్లాగే సంఘ కూటంలో మనం పంచుకునే, పరస్పరం పంచుకునే ఆ వాక్యంలో క్రీస్తు అనే అద్భుతమైన విషయాన్ని అక్కడ ప్రదర్శింపబడుతూ ఉండాలి. తద్వారా అందరికి ఆనందం, ఆహ్లాదం, జీవం కలుగుతూ ఉంటాయి.
అంతేగాని సంఘకూటం అనేది ఒకళ్ళని గాయపరిచేటట్టుగా మాట్లాడడం, ఒకళ్ళని కౌంటర్ చేయడం ఇలాంటివి ఏమి కనపడకూడదు. కానీ ఆహ్లాదంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, జీవంగా ఉండాలి. అది క్రీస్తు మాత్రమే అలా ఉండగలడు. ఆ క్రీస్తుని ఎలా పంచాలి అంటే, మనం నిజంగా మంచి భూమిలో పండించిన పంట అంటే, మనం కూటమికి రాకముందు మనం మన ఇంట్లో ఉంటాం, మన సమాజంలో ఉంటాం, మనం మన కుటుంబాలతో ఉంటాం. ఈ అనుభవాలన్నిట్లో ఏదైతే క్రీస్తుని మనం అనుభవించామో అవన్నీ అనుకూల అంశంగా సిద్ధపడి మనం కూటానికి రావాలి. ఇక్కడ ఈ మెసేజ్ లో ఏముందంటే, సర్ఫీదు పొందిన మనసు అని ఉంది. సర్ఫీదు పొందిన మనసు అంటే, సర్ఫీదు అంటే ఏంటి, డైలీ ఒక అలవాటు. సర్ఫీదు ఒకటి ఎక్సర్సైజ్ చేయడాన్ని సర్ఫీదు అంటారు. మన మనసు అలా పాజిటివ్ గా అలవాటు పడాలి. మనం ఏదైతే పండించామో దాన్ని సంఘ కూటాల్లో పరస్పరం పంచడం ద్వారా మనం ఇతరులకు ఆనందాన్ని ఇచ్చేవారిగా, ఆహ్లాదం ఇచ్చేవారిగా, అద్భుతమైన క్రీస్తును ప్రదర్శించేవారిగా మనం ఉండాలి. ఇదే పరస్పరంగా మనం ఒకరితో ఒకరు ఆ కూటమిని కలిగి ఉండటం అనేది. ఇది ఒక్కసారిగా కాదు, కానీ మన జీవితం అంతయు ఇది ఒక తర్ఫీదు పొందిన మన మనస్సు అట్లా అయిపోవాలన్నమాట. ఎప్పుడో ఒకసారి కూటానికి వస్తే అది తర్ఫీదు పొందిన మనస్సు అవ్వదు. అసలు మనం క్రీస్తును ప్రదర్శించలేము సరిగ్గా. అందుకని మన మనస్సుని అట్లా తర్ఫీదు పొందించాలి. తర్ఫీదు అంటే ఇంకా దాన్ని అట్లా మనసుని అట్లా బెండ్ చేసి అలవాటు చేయాలన్నమాట. అందుకని మన మనసు ఎప్పుడు ఆత్మ వైపు పెడతా ఉండాలి. దీనికి ఒకే ఒక మార్గం ప్రభు నామాన్ని పిలవడం అనే ఎక్సర్సైజ్ తో మనం స్టార్ట్ చేసినప్పుడు మన మనసు ఆ తర్ఫీదులోకి వెళ్తా ఉంటుంది. మంచి భూమిగా ఉన్న క్రీస్తులో పండించిన పంటను మనం ఇతరులకు ఇచ్చి ఇతరులని ఆనందింపజేసేదిగా, ఆహ్లాదింపజేసేదిగా, అద్భుతమైన క్రీస్తును ప్రదర్శించేదిగా మన మనసు తయారవుతా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఇట్టి జీవనాన్ని ప్రభు మనందరికి దయచేయను గాక. పంట పండించడం బ్రదర్ మీరు మ్యూట్ లో పెట్టండి. చెప్పినట్టు ఎగ్జిబిషన్ లో ఎగ్జిబిషన్ మనందరం ఒక్కొక్క ఐటెంలో విచిత్రంగా ఉండటం వల్ల మనం ఆకర్షించాం. అదేవిధంగా ఈ సంఘ కూటాలు కూడా ఒక్కొక్కరిలో ఒక్కొక్క అంశంతో దేవుడు ఏదైతే తాకావో, ఏదైతే అనిపించావో, దేవుడిని అక్కడికి వచ్చి ఆ ప్రదర్శనశాలకు ఉన్న సంఘ కూటమికి వచ్చినప్పుడు మనం అందరం ఒక్కొక్కరు తాకబడే అంశాన్ని వాళ్ళు మాట్లాడుతుంటే క్రీస్తు యొక్క ప్రదర్శనశాలగా ఉంటుంది. హల్లెలూయా. దీని ఒకసారి చూద్దాం. ఈ పంట అంటే ఏంటి, అసలు వారాల పండగ ఏంటో ఇది ఒకసారి చూద్దాం. ద్వితీయ ఉపదేశ కాండం 16:9. ఏడు వారములను నీవు లెక్కింపవలెను, పంట చేని పైన కొడవలు పెట్టి మట్ట వేసినది మొదలుకొని వారములను లెక్కించి నీ దేవుడైన యెహోవా వారములను పండుగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వచ్ఛార్పణలను సిద్ధపరచెను. ఏడు వారములను లెక్కింపవలెను అంటే వారం మొత్తం ఈ ధాన్యమైన పంట చూపిస్తారు. పాత నిబంధనలో ఈ పంట ఆత్మ పంటని మనం సమిష్టిగా దేవుడు సన్నిధిని అర్పించాలి. ఇంకొక చోట దాంట్లో 13 నీ కళ్ళములో నుండి ధాన్యమును, నీ తొట్టిలో నుండి రసమును,
సమకూర్చినప్పుడు పర్వతాల పండుగను ఏడు దినములు ఆచరింపవలెను. వారానికి ఏడు దినాలు, ఏడు దినాలంటే అన్ను దినము అని అర్థం అక్కడ. ప్రతి దినము కళ్ళం నుండి ధాన్యం చుట్టూ నుండి రసం సమకంటే కళ్ళంలో ఉంటే, కళ్ళం అంటే పంట. నువ్వు ఏదైతే పొలంలో పంట పండించావో వారం దినాలు, వారం అంటే గ్యాప్ లేదు, ఇక వారం దినాలు పండించిన పంటను దేవుడు పర్ణశాల పండుగను ఏడు దినం ఆచరించావు. ఏడు దినములు అంటే వారానికి ఏడు ఏడు దినాలు, నెలకు 30 రోజులు అంటే 30 రోజులు వాళ్ళు ఆనందించాడు. ఏది క్రీస్తు అనే పంటను వాళ్ళు పండించి ఆ పంటను వాళ్ళు తిన్నారు. ఆ క్రీస్తు పంట అంటే సమిష్టి సంఘము. ఆ సమిష్టి అయిన సంఘంలోకి మనం ఆ క్రీస్తు అనే పంటను మనం తీసుకురావాలి. దేవుడు ఈరోజు నేను సృష్టిగా మాట్లాడుతున్నాడు. అదే డిస్ప్రెస్ కాండం 16:17 వచ్చినాడు. ఏటికి 3 మారులు అనగా పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, పర్ణశాలల పండుగలోను నీవు నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధికి కనబడవలెను. వారి వట్టి చేతులతో యెహోవా సన్నిధికి కనబడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడును తన శక్తి కొలది ఇయ్యవలెను. చూస్తాడు పర్ణశాల పండుగ ఎన్ని వాళ్ళు ఆచరించారు పాత దేవుడు. నిజంగా ఈ పండుగలు అంటే ఈ మళ్ళీ ఈ పండుగ ఏటికి 3 మార్లు పెట్టారు. ఈ కాకుండా వారాల పండుగ ఉండే, 15 రోజులు పండుగలు ఉండే, నెల పండుగలు ఉండే, సంవత్సరం పండుగలు ఉండే, ఎన్ని ఈ 3 కాకుండా అవి కూడా ఉన్నాయి. కానీ అక్కడ సన్నిధానానికి వచ్చినప్పుడు ఒట్టి చేతులతో రాకూడదు. క్రీస్తు అనే పంటను వాళ్ళు మోసుకుంటూ వెళ్ళారు. ఇది పాత నేపథ్యంలో సాదృశ్యంగా మనకి కొత్త నేపథ్యం ఏంటంటే సంఘంలో మనం అందరం సంఘమంతా మనం కూడుకున్నప్పుడు ఏం జరగాలంటే మనం అందరం క్రీస్తు అనే పంటను దేవుడి సన్నిధిలో క్రీస్తునే నువ్వు నేను ప్రతి ఒక్కరూ పండింపజేయాలని దేవుడి యొక్క ఉద్దేశం అయింది. హల్లెలూయా. యెహోషువ గ్రంథం 5:10 యెహోషువ గ్రంథం 5:10 ఇశ్రాయేలు గిల్గాలో దిగి ఆ నెల 14వ దినమున సాయంకాలమున ఎరుకో మైదానములో పస్కా పండును ఆచరించిరి. పస్కా పోయిన మరునాడు వారు ఈ దేశపు పంటను తినిరి. ఆ దినమందే వారు పొంగకయు దాచబడి ఉన్న భక్షమును తినిరి. మరునాడు వారు ఆ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయెను. అటు తరువాత ఇజ్రాయేలుకు మన్నా దొరకకపోయెను. ఆ సంవత్సరమును వారు కానాను దేశపు పంట తినిరి. ఇది పాత నేపథ్యంతా కొత్త నేపథ్యానికి సాదృశ్యంగా ఉంది. ఆడ ఐగుప్తులో ఉన్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజలేమో పస్కాను గొర్రె పిల్లగా పస్కాను పూజించారు. ఇది దేవుడు ఉచితంగా ఇచ్చింది. తర్వాత అరణ్యంలోకి వచ్చినాక మన్నా ఇచ్చాడు దేవుడు, అది ఉచితంగా ఇచ్చాడు. కానీ ఈ కనాను దేశం ఉచితానికి పస్కా ఆగిపోయింది, మన్నా ఆగిపోయింది. అంటే దేవుడు ఇచ్చే ఆహారం ఆగిపోయింది. ఇక ఇప్పుడు అన్నాడు శ్రమపడండి, మీరు పండించండి, క్రీస్తు అనే పంటను పండించండి, విత్తనాలు చల్లండి, నీరు పెట్టండి, పొలం కొనండి, మీరే పండించండి, మీ చేతులతో పంట పండించి ఆ పంటను ఏదైతే వచ్చిందో ఆ పంటను పండించిన పంటను క్రీస్తు అనే పంటను మీరు పండించండి, ఆ పండించిన పంటను ఇతరులకు సరఫరా చేయండి. ఇది పాత సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు మొదటి కొరంది ఇందా ప్రజలు చూస్తున్నారు. మొదటి కొరంది 14:1-5 ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడు, ఆత్మ సంబంధమైన వరమును ఆసక్తితో ఆపేక్షించుడి. విశేషంగా మీరు ప్రవచన వరము ఆపేక్షించుడి. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితోనే మాట్లాడుచున్నాడు. మనిషి ఎవడను గ్రహింపడు గాని వాడు ఆత్మ సంబంధం వల్ల మర్మములను పలుకుచున్నాడు.
క్షేమాభివృద్ధియు ఎత్తరకయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనసుతోను మాట్లాడుచున్నాడు, భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేయును గాని ప్రవచించువాడు సంగమునకు క్షేమాభివృద్ధి కలుగు చేయును. మీరందరూ భాషతో మాట్లాడవలనని కోరుచున్నాను గాని మీరు ప్రవచింపవలనని మరి విశేషముగా కోరుచున్నాను. సంగము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషతో మాట్లాడువాడు అర్థము చెప్పితేనే గాని వానికంటే ప్రవచించువాడు శ్రేష్ఠుడు. నిజంగా చాలా ఉన్నతమైన ఇందాక మనం చూసిన పాత నిబంధన సాదృశ్యంగా కొత్త నిబంధనలు ఆత్మ సంబంధమైన వరాలు ఒకవేళకి బయట డినామినేషన్లు ఏంటంటే స్వస్థత వరాలు, భాషల వరాలు, ఇది ప్రవచించే ఈ వరాలకు ప్రాధాన్యత ఇస్తున్నాడు స్వస్థత వరాలు వీటికి. కానీ అసలైన వరం ఏంటంటే క్రీస్తే మనకు వరం అయి ఉన్నాడు. మనం పంపాలి క్రీస్తునే ఇతరుల సరఫరాజ్ చేయాలి. ఈ క్రీస్తు సరఫరాజ్ చేసేసి మానేసి వీళ్ళు వీళ్ళు దృష్టి అద్భుతాలు చేయటం స్వస్థతలు ఈ భాషలు వరాలకి వెళ్ళి వాళ్ళు దృష్టి పెడతారు. కానీ అసలైన ఆత్మపరమైన వరం మనలో ఉన్న క్రీస్తును డెవలప్ చేయటం, క్రీస్తుని సరఫరా చేయటం, క్రీస్తుని ఇతరులకు అందించడం, క్రీస్తు సువార్త ప్రకటించడం ఈ అసలైన వరాన్ని వాళ్ళు మర్చిపోయారు. అందుకని దేవుడు స్పష్టంగా మాట్లాడుతుందంటే మనం సంఘం నిర్మించబడాలంటే క్షేమాభివృద్ధి అని అక్కడ ఉంది. కానీ మామూలు ఇంగ్లీష్ నిర్మాణాభివృద్ధి అంటే మనం ఒకరికొకరు నిర్మించబడాలంటే సంఘం నిర్మించబడాలంటే మనందరం సమిష్టిగా మనం క్రీస్తు అనే పంట మనం మాట్లాడాలి. ఆ సన్నిధానంలో మనం ప్రవచించుట శ్రేష్టమైనది, భాషల కన్నా శ్రేష్టమైనది, మరి ముఖ్యంగా శ్రేష్టమైనది అంటే ప్రవచించుట. మన సోదరు చెబుతాడు 26:14-26 చెప్పాడు. మనం ఇంకో వచ్చిన చూద్దాం, 31 అందుకు అందరూ నేర్చుకున్నట్లు అందరూ హెచ్చరిక పొందినట్లును మీరందరూ ఒకని తర్వాత ఒకడు ప్రవచించవచ్చును. ఈ ప్రవచించడం నిజంగా మా యేసు స్టార్టింగ్ నిజంగా మనం ఉన్నతమైన దేహంలో ఉన్నాం, సంఘంలో ఉన్నాం. నిజంగా ఈ కృప దేవుడు మనం ప్రేమించి పనికిరాని అయోగ్యులు మనం ప్రేమించి ఉన్నతమైన వెలుగు మాటలు ఉన్నతమైన సత్యాలు మనకు తెలియజేస్తున్నాడు. మనం మనం సంఘం నిర్మించబడాలంటే మనం అందరు చేయాల్సిన ఒకరికొకరు మనం విగొలుపుకొని క్రీస్తునే మాట్లాడేవారు, ఇంకా క్రీస్తునే ప్రకటించేవారు, ఇంకా వారు క్రీస్తు సువార్తను వెదగలేవారు. ఇంకా మనం అందరం ఎప్పుడైతే ఉంటాం అప్పుడు సంఘం నిర్మించబడితే మన సంఘ కూటంలో కూడుకున్నప్పుడు మనం అందరం ఆత్మ సాధకం ద్వారా ప్రతి ఒక్కరూ మనం అక్కడ ఏంటంటే క్రీస్తునే పండించాలి. క్రీస్తునే మాట్లాడటం వల్ల ఏమిటంటే ఓ హెచ్చరిక పొందినట్లు, ఆదరణ పొందినట్టు, ఇతరులు కూడా ఆదరణ పొందుతారు, హెచ్చరిక పొందుతారు. అమ్ము ఇక్కడ దేవుని మాటలు అందరూ మాట్లాడుతున్నారు, ఇలా వేరే మాటలు మాట్లాడకూడదు, కాబట్టి నేను కూడా చదవాలి బైబుల్, నేను కూడా తాకాలి, నేను కూడా ఇక్కడ పంచుకోవాలి. ఒక్క వాళ్ళు 4 వాక్యాలు పంచుకున్నారు, నేను ఒక్క వాక్యాన్ని పంచుకోవాలని అప్పుడు ఆదరణ పొందుతాడు, తృప్తిపడి వాళ్ళు కూడా మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నారు. దీని వల్ల ఏంటంటే ఒకరికొకరు పురుగొల్పడం వల్ల సంఘం నిర్మించబడుతుంది. దీనిలో 14:39 చూడండి ఒకసారి, 39 కాబట్టి సహోదరులారా ప్రవచించుట ఆసక్తితో ఆపేక్షించుడి. ఆసక్తితో ఆపేక్షించుట ప్రవచించడం ఆ పాత నిబంధనలు అయితే ప్రవచించడం అంటే రాబోయే ఫ్యూచర్ గురించి చెప్పడం, రాబోయే భవిష్యత్తు గురించి చెప్పడం, రాబోయే క్రీస్తు గురించి చెబుతున్నారు పాత నిబంధనలు. కానీ కొత్త నిబంధనకి ఇక్కడ రాబోయే చెప్పట్ల క్రీస్తు ఆది అంతం క్రీస్తు అయి ఉన్నాడు. కాబట్టి మనం క్రీస్తునే ప్రవచించాలి, ఇక వేరే ప్రవచించకూడదు. క్రీస్తు యొక్క వాక్యం వద్దకు వెళ్ళి వాక్యం ఏం అనిపించా ఏం తాకేవే దాన్నే మనం ప్రవచించే వారి ఉండాలి. ఈ ప్రవచించటం వల్ల ఏమైతే మనం ఒకరికొకరు ఆదరణ పొందుకుంటాం, అభివృద్ధి చెందుతాం. ఇంకొక ప్రశ్న చూద్దాం, మొదటి దర్శనం ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటకు నిర్లక్ష్యము చేయకుడి. మనం అందరూ
ఆత్మను ఆత్మను సాక్ష్యం తీసుకున్న ఆత్మని పురుకొలుపుకుంటాం మనం ఏం చేస్తా ఉంటాయి మనందరం ప్రవర్తించే నిజంగా ఈ రోజు చాలా ఉన్నతంగా దేవుడు మాట్లాడతానంటే ప్రతి నోరు దేవుడి సన్నిధిలో తెరవాలి ఉండకూడదు మౌనంగా ఉంటాం ఉంటాం సంఘ నిర్మాణం జరగదు చేస్తాం వల్ల దేవుడికి ఆత్మతో స్నాతకం చేసి ఆత్మను పిలుచుకుంటాం నామాన్ని పిలుచుకుంటాం వల్ల ఎప్పుడైతే ప్రవర్తిస్తాం అప్పుడు అందరం మనం సంఘం నిర్మించే వారి ప్రైజ్ ఇది ఏదైతే ఇవాళ 14:26 ఉన్నానా ఒకసారి చదవరానా సహోదరులారా ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు కీర్తన పాడవల్లని ఉన్నాడు మరి ఇక్కడ బోధింపవల్లని ఉన్నాడు మరి ఇక్కడ తమ బయలుపరచబడి ప్రకటన చేయవల్లని ఉన్నాడు మరి ఇక్కడ భాషతో మాట్లాడవాలని ఉన్నాడు మరి ఇక్కడ అర్థము చెప్పవాలని ఉన్నాడు సరే సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరుగునీయుడి. ఇప్పుడు సహోదరులారా ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది అనేది ప్రశ్న జరగట్లా కింద చెప్పారో అది జరగట్లా అందుకనే పైన అంత భాషల గురించి మాట్లాడటం జరిగింది భాషలు ప్రవచనము భాషలు ప్రవచనం గురించి చెప్పారు భాషలకి ప్రవచనానికి చెప్తూ భాషలు ఒక్క భాషలు మాట్లాడటం వల్ల వ్యక్తిగతంగా మనకు మాత్రమే అది లాభము దాన్ని ప్రవచించటం వల్ల ఒకరు కాదు ప్రవచించేది సంఘంలో ఉన్న అందరూ ప్రవచిస్తారు కాబట్టి అది నిర్మాణ అభివృద్ధి కొరకు అది ద్రోహపడింది కాబట్టి అదే బెస్ట్ థింగ్ అని చెప్పేసి వాళ్ళు చెప్తాడు పౌలు ఎందుకనంటే ఆయన చూసే ప్రాస్పెక్టివ్ ఏదైతే ఉందో పర్స్పెక్టివ్ అది బ్రాడర్ వ్యూలో చూస్తున్నాడు నేర వ్యూలో చోట్ల ఇండివిజువల్ గా నేను భాషల్లో మాట్లాడచ్చు నాకు అనేక భాషలు రావచ్చు పౌలకు అనేక భాషలు వచ్చి అక్కడ అనేక భాషల్లో మాట్లాడే ఆ పరిస్థితి కూడా ఉండేది ఎందుకంటే పెద్ద గ్యాదరింగ్స్ కూడా జరిగాయి ఆ గ్యాదరింగ్స్ లో అనేక మంది డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కాబట్టి హిందీలో ఇంగ్లీష్లో గ్రీక్లో అట్లా అంటే ఆ టైంలో ఉన్న లాంగ్వేజెస్ లో ఆయన కూడా అట్లా మాట్లాడేవాడు కానీ దాని వల్ల వచ్చిన లాభం ఏంది అంటే తనకు మాత్రమే కానీ ఎదుటి వాడికి ఉండేది కాదు సో ఆ ఒక కాంటెక్స్ట్ లో మాట్లాడుతున్న మాటలు అనమాట అంటే ఒక వ్యక్తిని హైలైట్ అవటం కన్నా దేవుడు హైలైట్ అవటం సంఘం హైలైట్ అవటం చాలా ఇంపార్టెంట్ వ్యక్తిగతంగా ఒక మంచి కాన్ఫరెన్స్ జరుగుతుంది ఒక సహోదరుడు చాలా అద్భుతంగా మెసేజ్ చెప్పాడు కానీ ఆ మెసేజ్ చెప్పిన తర్వాత సహోదరులు చాలా గుచ్చబడింది కూడా కానీ అది అక్కడ ఆగిపోకూడదు చిన్న ఉదాహరణ చెప్తాను నేను ప్రవీణ్ బ్రదర్ ఒకసారి మేము మాట్లాడుకున్నాం అన్న ట్రైనింగ్ నుంచి వచ్చారు కదా షిబినిల్ అందరూ వచ్చారు కదా అప్పుడు వచ్చినప్పుడు ఆ రాళ్ళ గురించి మాట్లాడేది సరే హిడెన్ రాయి అది చెప్పిన తర్వాత అంత అద్భుతంగా ఉంది కదా తర్వాత టీ బ్రేక్ ఇచ్చారు టీకి వెళ్ళిపోండి అన్నారు కదా దానికి ఏం చేశారు ఆ తైవాన్ బ్రదర్ అంటే ఆ ఫ్లో లో అందరూ మనందరూ కలిసిపోవాలి టీచింగ్ అక్కడ ఆగిపోకూడదు అంటే ఇది చూసే పర్స్పెక్టివ్ ఎట్లా ఉండాలి అంటే అందరు ఇన్వాల్వ్మెంట్ ఉండాలి అందరూ అనేది దేవుడు చూస్తాడు వైయక్తికంగా ఎవరిని చూడడు మనం ఎంత అద్భుతంగా మీటింగ్ అనేది ఓన్లీ మెసేజ్ కాదు ఎక్కువ శాతము ఏమైపోతుందంటే మీటింగ్ అంటే ఒక నాకు బాగా ఇది దీని గురించి బిల్డింగ్ అప్ అనే దాని గురించి చెప్తూ ఒక వే చదువుదాం బ్రదర్ ఆ బిల్డింగ్ అనే దాని గురించి ఏది బిల్డింగ్ కాకుండా ఎట్లా అవుతుంది అనే దాని గురించి చూద్దాము అది 10:23 అన్న ఒకటో కొరంతి 10:23 అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్ని చేయదగినవి కావు అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలుగుదు గాని అన్ని క్షేమాభివృద్ధి కలుగు చేయవు 24 చదవండి సిస్టర్ ఎవడను తన కొరకే కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయు చూసుకొనవలెను క్లియర్ బయట వాళ్ళది కన్సర్న్ చూడాలి ఎదుటి వాడిది కన్సర్న్ చూడాలి అదే విషయాన్ని 1 కొరంతి 8:1 సిస్టర్ 1 కొరంతి 8:1 విగ్రహములకు బలి అర్పించు వాటి విషయమును మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము జ్ఞానము ఉప్పొంగుజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేయును ఇక్కడ మళ్ళీ అభివృద్ధి ఉంది
ఇది బ్రదర్ అన్నట్టుగా క్షేమం కాదు, అది నిర్మాణ అభివృద్ధి, నిర్మాణము. ఆ దాని మరి ఇంగ్లీష్ లో లవ్ బిల్డింగ్ అప్ అన్నాడు. అది క్షేమం కూడా ఉన్నాయేమో నాకైతే తెలియదు, కానీ నిర్మాణాత్మకంగా వెళ్ళాలన్నమాట. సో అక్కడ ఏం చెప్తున్నారు, దేని దేన్ని పోల్చారు, జ్ఞానాన్ని ప్రేమతోటి. జ్ఞాన వృక్షము, ప్రేమ అనేది స్వయాన జీవవృక్షం. సో మనం మాట్లాడే మాటలో ఏమి ఇస్తుంది, అది జ్ఞానమే ఇస్తుందా, జ్ఞానము ఉప్పొంగు చేసిద్ది, ఉప్పొంగింది ఏది ఉండదు, పొయ్యి పాలు అయిపోయింది అదంతా. కనపడతాను చాలా గొప్పగా, నాకు బాగా తెలుసు, రెవల్యూషన్స్ తెలుసు. నిజంగా బ్రదర్స్, నేను స్టార్టింగ్ లో నేను ఇక్కడికి వచ్చినాక, చర్చ్ లైఫ్ వచ్చినాక నేను తెలుసుకునే కొద్దీ తెలియకుండానే జ్ఞానం ఎక్కువైపోయింది. ఎంత ఎక్కువైపోయింది అంటే నా అంటే నేను వాళ్ళని పుస్తకాలు చదివినప్పుడు నేను తీసుకునే విధానం సరిగ్గా నేను తీసుకోలేదేమో, దానివల్ల నా కుటుంబం నేను కోల్పోయాను, వాళ్ళ ఖండించాను వాళ్ళని. వాళ్ళు మీకు తెలియదు అన్నట్టుగా మాట్లాడాను. ఒక్కొక్కరు వాళ్ళు మా నాన్నగారిది సాక్ష్యం వింటే చాలా అద్భుతంగా ఉండిద్ది ఆయన. ఒక డ్రింకరు, ఒక విధంగా చెప్పాలంటే మిలిటరీలో ఉన్న అలవాట్లన్నీ ఆయనకు ఉండే. అటువంటి వ్యక్తి దేవుడు డైరెక్ట్ గా ఎన్కౌంటర్ చేసి దేవుడే ఆయన తీసుకొని వచ్చినాక కూడా ఆయన అద్భుతమైన సాక్ష్యం కలిగి ఆయనకుంటే, ఆ వ్యక్తిని నేనన్న మాటలు ఏంటంటే మీకు తెలియదు అని చెప్తూ వాళ్ళని ఖండించాను. జీవము, జీవానికి జ్ఞానానికి వ్యత్యాసం చాలా ఉంది. ఇది మనం మాట్లాడచ్చు, కానీ ఆ మాటల్లో జ్ఞానంగా ఉంటే ప్రయోజనం ఏమీ లేదు. అర్జును సద్దుకేలో మాట్లాడుతున్నారు, పక్కన యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు, ఇద్దరు మాట్లాడుతున్న ఒకటే. కానీ ఇద్దరిలో కూడా ఏది నిర్మాణం తీసుకెళ్ళింది? పరిశీలి సర్దుకేలేమో ఎదుటివాడిని విమర్శించటానికి, ఎదుటివాడికి నేను జ్ఞానయుక్తులై ఉన్నాను అని చెప్పుకుంటానికి చెప్తున్నాడు. దేవుడేమో వాళ్ళ యొక్క పొజిషన్ కి వెళ్ళి వాళ్ళని ఓ వెతికి రక్షించటానికి వెళ్ళాడు. ఎక్కడ కూడా ఎక్కువగా తక్కువగా మాట్లాడలా, ప్రభు ఖండన అనేది తీసుకోలా, నిర్మాణం చేశాడు ప్రభు వారు. ఖండించడం కాదు, ఆయన వచ్చింది నశించిపోయిన దాన్ని వెతికి రక్షించటానికి. పాత నిబంధన అంతా కూడా, ధర్మశాస్త్రం అంతా కూడా ఖండన గురించి చెప్పిద్ది, కర్సు గురించి చెప్పిద్ది. సో అక్కడ పాత నిబంధన సంబంధించింది ప్రభు వారు చూపించలేదు ఎక్కడ కూడా. ధర్మశాస్త్రంలో ఉన్న ఆ ఖండన గురించి మాట్లాడలేదు ప్రభు వారు. ప్రభు వారు వచ్చిందంతా ఆయన ప్రేమను చూపించాడు ఆయన అంతే, ఎందుకంటే నిర్మాణం కొరకు చూశాడు. ఈవెన్ ఇక్కడ కూడా నాకు బాగా టచ్ అయింది ఏంటంటే, ఇక్కడ చెప్తున్న ప్రతి ఒక్కటి కూడా ఏం చెప్తున్నారు అంటే నిర్మాణం కొరకు. రెండోదిగా మాట్లాడేవాడు ఎంత ఇంపార్టెంటో, పాట పాడేవాడు కూడా అంతే ఇంపార్టెంట్. అక్కడ ఈచ్ వన్ హ్యాస్ అ సామ్ అంటున్నాడు, ప్రతి ఒక్కరికి ఒక కీర్తన ఉండాలి, అదే విధంగా బోధించటం ఉండాలి. రెవల్యూషన్ జరగబోయే దాని గురించి, రెవల్యూషన్ ఏదైతే మనకు బయలుపరిచాడో దేవుడు అది మాట్లాడాలి. తర్వాత టంగ్ మాట్లాడాలి, భాషలు అంటే భాషలు మాట్లాడాలి, ఇంటర్ప్రిటేషన్ కూడా జరగాలి. ఇవన్నిట్లో కూడా ఏది గొప్ప ఏది తక్కువ అంటే అన్ని సమానమే, అన్ని సమానమే. నాకు బాగా టచ్ అయింది ఏంటంటే సంఘంలో జరగాల్సింది ఇదే, కొందరి దగ్గర కాదు అందరూ చేయాలి, అందరూ అందరూ చేసేటట్టుగా మనం చేయాలి, ప్రోత్సహించాలి. ఈ యొక్క దర్శనము జరగాలనే ప్రభు వారు కోరుచున్నారని నాకు అర్థమైంది. నేను మాట్లాడటం కాదు, మాట్లాడకుండా ఉండటం కూడా నేర్చుకోవాలి. అధికంగా మాట్లాడటం కాదు, సంఘంలో అందరూ కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడం ఇంపార్టెంట్. కుటుంబంలో ఉన్న కుటుంబ పెద్ద ఎట్లా చూస్తాడంటే ఈ విధంగా చూస్తాడండి. ఒక బిడ్డ బాగా ఎదుగుతున్నాడు, చాలా అద్భుతంగా ఎదుగుతున్నప్పుడు ఇంకో బిడ్డ ఉన్నాడు, ఆ బిడ్డ ఎదగట్లేదు, వాడికి అన్నం మీద ఇంట్రెస్ట్ లేదు, అట్లా ఉన్నప్పుడు ఎవరి మీద ఎక్కువ కేర్ తీసుకుంటారండి? చిన్న ఎవరైతే అసలు ఎదగలేకపోతున్నాడు వాడు. నిజంగా సంఘంలో అటువంటి వ్యక్తులు ఉంటే వాళ్ళ మీద మనం కన్సర్న్ చూపించాలి. ఒకళ్ళు గుర్తించలేకపోతున్నాడు, మాట్లాడలేకపోతున్నాడు, మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఏం జరుగుతుంది అన్నప్పుడు ఆ వ్యక్తికి ఏం కావాలి అనేది మనం సప్లై చేయాలి. సప్లై చేసి ఆ వ్యక్తిని తీసుకొని రావాలి. మనం మాట్లాడుతున్నాయి కదా, మాట్లాడకుండా ఉండటం కూడా నేర్చుకోవాలి. నేను అధికంగా మాట్లాడటం వల్ల ఎదుటివాడు వెనకవాడు మాట్లాడలేకపోతున్నాడేమో. ప్రవచించేటప్పుడు కూడా బ్రదర్స్ చెప్తారు, పాత సహోదరులకు ఎవరైతే ఉన్నారో మీరు ఒక రెండు నిమిషాలు ఆగండి అంటారు, కానీ కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, వాళ్ళని ప్రోత్సహించి ముందు తీసుకొని రావాలి. వారు మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడింది ఒకటే, ఎందుకని వాచ్మిని గారు విట్నెస్లీ గారిని పంపించేటప్పుడు నన్ను చూశారు కదా విట్నెస్లీ కూడా సేమ్ టు సేమ్ అన్నాడు. ఎందుకని ఆయన మాట్లాడిన మాట విట్నెస్లీ మాట్లాడిన మాట ఒకటే అన్నాడు. ఎందుకని ఏ విధంగా అయితే తిమోతి పట్ల పౌలు చూపించాడో అదే విధంగా వాచ్మెన్ గారు విట్నెస్లీ గారి పట్ల అట్లాగే చూపించాడు.
మన మనం ఒక సహోదరుని మన ద్వారా మాట్లాడిస్తున్నప్పుడు మనం ఎంత సంతోషిస్తామంటే, ఒక తల్లిదండ్రులు ఏ విధంగా తన బిడ్డలు మాట్లాడుతుంటే సంతోషిస్తారు అట్లా సంతోషించాలి. అంతేగాని వారు మాట్లాడుతున్నారు ఏంటి నా దగ్గర నేర్చుకున్నవారు అని మనం ఫీల్ అవ్వకూడదు. ఇంకా సంతోషించే దినాలు అవన్నీ. ఇదంతా కూడా సంఘం యొక్క అభివృద్ధి. ఇంకెన్ని సంవత్సరాలున్నా, 10 సంవత్సరాలైనా, 12 సంవత్సరాలైనా, ఎన్ని సంవత్సరాలైనా మేమే సంఘము, రావట్లేదు కాబట్టి వాళ్ళు ఎవరు లేరు అనేది కరెక్ట్ కాదు. ఆ దినాన కొరంతీ సంఘంలో ఇదే పరిస్థితి వెళ్తుంది. కొరంతీ సంఘం అంతా జ్ఞానంతో వెళ్తా ఉంది. నాకు టచ్ అయింది ఏంటి అంటే అందరూ అనే మాట నాకు బాగా టచ్ అయింది. అందరూ అనే మాట అది సమిష్టితనాన్ని చూపిస్తుంది, ఆల్ ఇంక్లూజివ్ చూపిస్తుంది. కొందరు అన్నది ఏంటంటే వైయక్తికమైన జీవితాన్ని చూపిస్తుంది. ప్రభా మాకు సహాయం చేయండి ప్రభా, నువ్వు చూసే విధానంలో మేము చూడటానికి సహాయం చేయండి ప్రభా. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రభా ఎంతో విలువైన వారు ప్రభా. ప్రతి ఒక్క సహోదరి సహోదరుని ఎంతో విలువగా చూస్తున్నావు ప్రభా. నువ్వు బాధ్యత కలిగి ప్రభా ప్రభా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క అవయవం పట్ల మేము ఇదే విధమైన కన్సర్న్ కలిగి ఉండటానికి మాకు సహాయం చేయండి ప్రభా. ప్రతి ఒక్కరి ఇచ్చిన ఆ తలాంతని ప్రభా మీకు గొప్పగా ఎంచుకుంటానికి సహాయం చేయండి. వారు మాట్లాడుతున్నప్పుడు ప్రోత్సహించే సహోదరులుగా మేము ఉండటానికి సహాయం చేయండి. పురుకొట్టుకునే వారు గాను, ప్రోత్సహించుకునే వారు గాను, సంఘం యొక్క వృద్ధి కొరకు, ఓ నిర్మాణం వృద్ధి కొరకు మేమందరం పాటుపడటానికి మాకు సహాయం చేయండి ప్రభా. నిన్ను ఆస్వాదించి నిన్నే మేము పరస్పరం పంచుకునడానికి సహాయం చేయండి ప్రభు. ప్రేమ చేత క్షేమాభివృద్ధి కలిగినట్లు ప్రభు అందరిలో జ్ఞానము తీసివేసి ప్రేమను పెట్టమని అడుగుతున్నాం ప్రభు. పొంగజేసే జ్ఞానము నుంచి మమ్మల్ని పూర్తిగా విడిపించండి ప్రభు. నిర్మాణాభివృద్ధి చేసే ప్రేమని మాలో పొయ్యమని అడుగుతున్నాం ప్రభు. ఒకని అడలో ఒకడు కన్సర్న్ చేయించుకునేటట్లు సహాయం చేయండి ప్రభు. ఓ యేసు ప్రభు, ఓ యేసు ప్రభు. కుటుంబం ప్రభు, పిల్లోడు ఆహారం తక్కువైనప్పుడు తల్లి సమానంగా పెంచడానికి అలాగే నువ్వు సంఘ జీవనం అన్న మా కుటుంబం. ఈ కుటుంబంలో ప్రభు అందరు సమాన కలిగి ఉండాలని అందరు ప్రభా నీ ఐశ్వర్యాన్ని ఆస్వాదించి అందరు సమానంగా పెరగాలని నిరాశపడుతున్న అందుకే స్తోత్రాలు ప్రభా. ఇటు కృప మా సహోదరులు అందరికి దయచేయండి. ముందు నేనుండాలని మనసు తీసేయండి ప్రభా. అందరిని ప్రభా నిజంగా అందరికి అవకాశం ఇచ్చేవారిగా చేయండి తల్లి. నిజంగా మాకు ముందున్న నాయకులైన వారు నిజంగా ఇచ్చి చూస్తే ప్రభు ఎంత అద్భుతంగా సంతోషిస్తారు. ఈ దినాల్లో నేను గొప్ప అనుకున్నది వాళ్ళు శ్రమ పడటానికి అవకాశం ఇవ్వటానికి లేదు కానీ అధికారంగా ఉన్నారని మాకు అర్థమవుతుంది ప్రభు. తండ్రి అట్లా కాకుండా నాయన అందరూ నాయన 10 మందికి నాయకులైన వాడు దాసుకోవాలని అందరూ ప్రేమించి పరామర్శించాలన్న కృప సంఘ జీవనంలో ప్రతి సహోదరికి సహాయం చేయమని కోరుకుంటున్నాను ప్రభా. ఓ యేసు మా ప్రభా, జ్ఞానం చుప్పు మీరు నడవకుండా ప్రభా, జీవంతో నింపబడి మాట్లాడటానికి సహాయం చేయండి ప్రభా. పాలతోనే ఎల్లప్పుడూ పోషించబడుతూ ప్రభా, బలమైన ఆహారం ప్రభా, ఆహారం పొందుకోవటానికి సహాయం చేయండి ప్రభా. వాక్యంలో ఎదగటానికి సహాయం చేయండి ప్రభా. సహోదరు నుంచి నీవు ఏ విధంగా ప్రేమించావు ప్రభా, అట్టి ప్రతి సహోదరి సహోదరుని ప్రభా, సంఘమైన వారు మాకంటే ఉన్నతమైన వారుగా మేము చూడటానికి సహాయం చేయండి ప్రభా. మమ్మల్ని ఇంతగా ప్రేమించి సంఘ జీవనంలో ఉంచిన నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. జనం మాతో సూటిగా మాట్లాడుతున్నందుకు వందనాలు ప్రభా. నిర్మించే వారిగా సహాయం చేయండి ప్రభా. విక్రీస్తనే పంటను మేము అనుభవించి ప్రభా, ఆ పంటని ఒకరి ద్వారా ఒకరు పంటను పండించే వారిగా సహాయం చేయండి ప్రభా. సృష్టించట శ్రేష్టమని మీరు సెలవు ఇచ్చారు ప్రభా. త్యాగం చెల్లించుకుంటున్నాం ప్రభా. ప్రభా ప్రజల కుటుంబాన్ని బట్టి సూచిస్తున్నాం ప్రభా.
అక్కయ్య గారిని బట్టి కూడా స్థుతి యాగం చెల్లించుకుంటున్నాం ప్రభా. హెడ్ డాక్ నుంచి విడిపించండి ప్రభా. ప్రభా ఉద్యోగ విషయంలో మ్యారేజ్ విషయంలో సహాయం చేయండి ప్రభా. అదే ఇంకా ప్రవీణ్ భద్ర కుటుంబాన్ని బట్టి కూడా సూచిస్తున్నాం ప్రభా.